మీరు ఓటర్లను అంతా ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు. వారు నిర్ణయించుకోవాలి, ఓటింగ్ ఓటింగే కాకుండా మీరు ఓడిపోతుందని ఎలా నిర్ణయించుకుంటారండి? ఒక విషయం, పివి నరసింహారావు గారిని మీరు గౌరవించుకున్నారన్నారు. పివి నరసింహారావు గారికి మీరు టికెట్ ఇవ్వలేదు, మీరు మర్చిపోకండి ఆ విషయం. మీరు అగౌరవపరిచారు, మీరు కాదు పివి నరసింహారావు టికెట్ ఇచ్చారండి. మీరు రాజకీయాల గురించి మీకేం తెలుసు అండి? తెలంగాణ గురించి మీకేం తెలుసు? 1999 నరసింహారావు గారికి టికెట్ ఇచ్చారా లేదా? ఆయన బ్రతుకుండగానే టికెట్ ఇవ్వలేదు, మీరు అంత అగౌరవపరిచారు. మీరు అట్లాంటి వ్యక్తులు, మీకు రాజకీయ అవగాహన ఉందా? మీకు మీకే ఉందా, ఏమైనా ఐడియా ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా ఐడియా ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు కాంగ్రెస్ పార్టీని మీరు అగౌరవపరిచిండ్రు. ఎవరు పరిచారు? మీరు పివి నరసింహారావు ఫ్యామిలీకి మీరు ఏమి ఇవ్వలేదని మాట్లాడిండ్రు. అవును మరి, మీరు టికెట్ ఇచ్చారా? టికెట్ ఇచ్చారా? ఆయన బ్రతుకుండగానే టికెట్ ఇవ్వలేదు. మీరు కేసీఆర్ గారు మీరు ఒక పోస్ట్ ఇవ్వాలి అనుకుంటే ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలా చాలా. మా పార్టీ మీకు ఎందుకండి? ఎందుకు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో మా పార్టీ మీకు ఎందుకండి? ఇప్పటి వరకు కూడా తెలంగాణకి దాని పేరు అది అంటే ఎంత ఎందుకండి? ఆ విషయం తెలంగాణ సెంటిమెంట్ వాళ్ళు ఓడిపోతున్నారని నిర్ణయించుకున్నారా? గారు అంతకన్నా వ్యక్తి ఇప్పుడు ఎంతసేపటికి సెంటిమెంట్ మాట్లాడుతున్నారు కదా? అంటే మీరు ఎందుకు చేయలేకపోయారు ఆ విషయం?